నమస్తే సార్. శుభమస్తమ సార్. మన ఇంట్లోకి కాకి కానీ గద్ద కానీ గబ్బిలాలు కానీ ఇవైనా వస్తే అమ్మో ఏదో జరుగుతుంది, మన ఇంట్లో ఎవరో చనిపోతారు ఇలాంటి అంటే అవి ఇంట్లోకి వచ్చాయంటే ఇలాంటి సంకేతాలు మాత్రమే ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఇవి నేను కూడా విన్నాను. అండ్ కాకి పొడిచినా కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, ఏదో అశుభం జరగబోతుందన్న సంకేతానికి మాత్రమే ఇవి జరుగుతాయంటారు. ఇవి ఎంతవరకు నిజమంటారు అసలు? వెనుకటికి శాస్త్రంలో ఏది చెప్పినా కానీ సామాజిక దృష్టితోటే చెప్పారమ్మా. మనకు ఋషులు మహర్షులు అందించినటువంటి విజ్ఞానము అది మామూలుది కాదు. వాటిల్లో ఎంతో రహస్యమైనటువంటి సైన్స్ ఎంతో దాగింది. అయితే ఋషులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అధునాతన కాలానికి వచ్చేసరికి చాలా వక్రించి చెప్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గము, చాలా శోచనీయం, మనం బాధపడాల్సినటువంటి విషయం. ఋషి చెప్పిన దాంట్లో చాలా న్యాయం ఉంది, కానీ ఇప్పుడు దానికి విభిన్నంగా చెప్తున్నారన్నమాట. కాకి ఇంట్లోకి వచ్చిన, గబ్బిలం వచ్చిన, గద్ద వచ్చిన, దానికి సంబంధించినటువంటి పరిహారాలు, శాంతి అనేటువంటివి మనకు శాస్త్రంలో కనబడతాయి. గబ్బిలం వస్తే ఉలూక శాంతి చేసుకోవాలి అని అంటారు. కాకి వస్తే వాయస శాంతి అని ఉంటుంది. తర్వాత గద్ద వచ్చినా ఇంకేదైనా వచ్చినా కానీ దానికి సంబంధించినటువంటి ఉదక శాంతులు అనేటువంటివి కూడా మనకు శాస్త్రంలో కనబడతాయి. ఎందుకు అలా చెప్పారు అనంటే అలాంటివి పాటించడం వలన ఆ కుటుంబ సభ్యులకు శ్రేయస్సునిచ్చేటువంటివి అన్నమాట. అవి ఋషులు చెప్పినటువంటివి. ఈ కాలంలో ఏమైపోయిందనంటే కాకి ఇంట్లోకి వచ్చిన, గబ్బిలం ఇంట్లోకి వచ్చిన, ఇక ఆ ఇంటి యజమానికి మరణం, ఆ ఇంటికి తీవ్రమైనటువంటి అపార నష్టం, వాళ్ళకి ఇంకా భవిష్యత్తే ఉండదు. గబ్బిలం ఇంట్లోకి వచ్చిందంటే ఇంకా మీ పని అయిపోయినట్టే అని ప్యానిక్ చేస్తుంటారు. ప్యానిక్ చేస్తుంటారు. ఆ మాటలు మనం వింటూ ఉంటాం అన్నమాట. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అయితే ఇంకా భయంకరంగా మాట్లాడుతుంటారనమాట. మీరు ఇలా గబ్బిలం వచ్చిందా, ఇక మీరు చచ్చినట్టే లెక్క అన్నట్టు మాట్లాడుతుంటారనమాట. వాస్తవానికి ఋషులు చెప్పిన దానికి ఇప్పుడు చెప్తున్నటువంటి వానికి తారతమ్యం, భేదం చాలా ఉంది. ఇప్పుడు గబ్బిలం విషయం తీసుకుందామమ్మా. మనము వుహాన్ సిటీలో, చైనాలో గబ్బిలం కారణంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ వైరస్కి మూలము, కేంద్ర బిందువు ఏది? గబ్బిలం. అయితే అక్కడ వుహాన్ సిటీలో గబ్బిలాలన్నీ కూడా భయంకరంగా గబ్బిలాలు ఉండడం చేత అక్కడ వైరస్ అనేటువంటిది పుట్టింది అని ఎక్కువగా ప్రచారంలో ఉంది. అది వాస్తవమే, నిజానికి కూడా కల్పిత ప్రచారం కాదు. ఇక్కడ మనం గుర్తించాల్సింది అదే అన్నమాట. ఇప్పుడు గబ్బిలం ఇంట్లోకి వచ్చింది అనుకోమ్మా, అది వచ్చి వెళ్ళిపోతే గనక దాన్ని దోషంగా ఇప్పుడు చెప్తున్నారు, దాన్ని దోషంగా భావించకూడదు. వచ్చింది, ఇంట్లోకి తిరిగింది, వెళ్ళిపోయింది, ఓకే, లైట్గా తీసుకోవాలి. కానీ ఋషులు చెప్పినటువంటి కారణం ఏంటంటే గబ్బిలం ఇంట్లోకి వచ్చి ఆ గబ్బిలం ఇంట్లో ఉండిపోతే ఆ గబ్బిలము ఇంకో 10 గబ్బిలాలకు దారిని చూపిస్తుంది. నీ ఇంట్లో 10 గబ్బిలాలు చేరాయనంటే ఒక సామెత ఉండవు, సామెత కూడా ఉంది, గబ్బిలపు వాసన అనేది అంటారనమాట. ఆ గబ్బిలాల కారణంగా ఇంట్లో రకరకాల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్లు పుట్టేటువంటి అవకాశము ఇంట్లో ఉంటుంది. ఒక గబ్బిలము ఇన్ని గబ్బిలాలకు దారిని ఇస్తుందన్నమాట. దాన్ని మనం అశ్రద్ధ చేస్తే, గబ్బిలం వచ్చింది కదా అని చెప్పేసి అశ్రద్ధ చేస్తే ఇన్నిటికి దారి తీస్తుంది. కనుక గబ్బిలం వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. గబ్బిలం వచ్చినప్పుడు దాని ఇంట్లో ఉండకుండా పారద్రుడాలి. లైట్గా తీసుకుంటే అది వెయిట్ అవుతుంది, అప్పుడు మనకు భారీ మూల్యం చెల్లించుకుంటాం. అందుకే ఋషులు గబ్బిలం ఇంట్లోకి వస్తే దోషము అని చెప్పడమాట. దోషము అనంటే ఇలా ఒక గబ్బిలం వచ్చి ఇంట్లోకి తిరిగిపోతే దాన్ని దోషంగా భావించకూడదు. ఇప్పుడు మనం చేస్తున్నదంతా అంతే, గబ్బిలం వచ్చింది ఇక నాశనం అయిపోతారన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకూడదు. చాలా కొంతమంది అయితే సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు బయటకు చెప్పుకోలేక ఖర్చు పెట్టుకునేటువంటి స్థితిలో లేక మానసికంగా వేదన పడుతూ ఉంటారు. ఏదైనా జరిగిందనుకోమ్మా, దాని తర్వాత ఆ గబ్బిలం వచ్చిన తర్వాత వీళ్ళు ఇలా మాట్లాడిన తర్వాత ఏదైనా జరిగితే దీనివల్లనే జరిగిందేమో అని ఇంకా కుమిలిపోతారన్నమాట. అది వాళ్ళ ప్రాణానికి, ప్రాణం పోయేంత వరకు కూడా దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అట్లా చేయకుండా గబ్బిలం ఇంట్లోకి వచ్చిపోతే అది దోషంగా కాదు.
ఎవరికైనా శక్తి ఉన్నదనుకోండి, మీ పురోహితుల మీద విశ్వాసం ఉండి మీకు ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటే కనుక దానికి సంబంధమైనటువంటి శాంతులు చేసుకోండి. ఎవరికైతే ఈ శక్తి లేదో వాళ్ళు ఎవరు బాధపడాల్సినటువంటి పని లేదు. కనుక కాకి వచ్చినా సరే, గబ్బిలం వచ్చినా సరే, గద్ద వచ్చినా సరే అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అమ్మ గ్రామాల్లో ఇంట్ల పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్టు పక్కన ఆ చెట్టు మీద గబ్బిలాలు ఆశ్రయించి ఉంటాయి. చెట్టు మీద ఉన్నటువంటి గబ్బిలము ఆ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఇంట్లోకి రావడం అనేటువంటిది సహజం, వెరీ న్యాచురల్. వచ్చిందనుకోమ్మా, ఇప్పుడు ఆ ఇంట్లోకి గబ్బిలం వస్తే నీ ఇంట్లో గబ్బిలం వచ్చిందనుకో, నువ్వు శాంతి చేసుకోవాలంటే పాపము ఆయన ఎంతో కష్టపడి ఖర్చు పెట్టుకుని శాంతి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ నెల రోజులకు పక్కన ఇంటి పక్కనే కదా అది, మళ్ళీ రాదన్న గ్యారంటీ ఏముందమ్మా? నో గ్యారంటీ. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు మళ్ళీ శాంతే, మళ్ళీ బాధకు వెళ్ళి పెట్టుకోవడమా? కనుక అలా ఒకటి వచ్చి వెళ్ళిపోయింది, దాని గురించి వరి కావద్దు. ఆ వచ్చినటువంటి దాన్ని ఇంట్లో ఉండేట్టుగా మాత్రం చూసుకోవద్దు, అది బయటకు వెళ్ళిపోయేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అది కాకే కానీ, గద్దే కానీ, ఏదైనా గబ్బిలమే కానీ. కొంతమంది కాకి దాకితే శని దాకింది, ఇంకా శని వచ్చినట్టే అనుకుంటాడు. ఎందుకంటే శనీశ్వరుని యొక్క వాహనము కాకి అని, కాకి దాకితే ఇంకా తమకు శని పట్టుకున్నట్టే అని అనుకుంటుంటారనమాట. కాకి దాకడానికి శని పట్టుకోవడానికి ఏ విధమైనటువంటి సంబంధాలు లేవమ్మా, దాని గురించి పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాకి దాకితే మీరు స్నానం చేయాలి, గుళ్ళోకి వెళ్ళి దీపారాధన చేయాలి, ఇవన్నీ అవసరం లేదు. మామూలు పక్షి, మనలాగా ఉన్నటువంటి అదే ఒక జీవి. కనుక కాకి దాకింది అనేటువంటి వీటిని అంటే ఏమంటారంటే, దీన్ని ఆధ్యాత్మికత అనరు, ఇది సనాతనం కాదు. ఇలాంటివన్నీ కూడా మూఢాచారాలు అంటారు, చాదస్తాలు అంటారు. కనుక అట్లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం, వీటన్నింటికి మించింది ఏ బలం? దైవబలం. దైవారాధన నిరంతరం చేస్తున్నటువంటి వారికి ఇట్లాంటివి ఏవి కూడా వర్తించవు. కనుక చాలా సింపుల్గా ఉండాలి. గబ్బిలం విషయంలో ఇది క్లారిటీ అమ్మ, జనాలకు తెలియాల్సినటువంటి విషయము ఇది. ఎస్, అవును సార్. చాలామంది ఏంటంటే గబ్బిలాలు రాగానే, కాకి నెత్తి మీద పడవగానే ఇంకా చెప్తూ ఉంటారు సార్, స్నానాలు చేయాలి, గుడికి వెళ్ళిపోవాలి, శాంతులు చేయించుకోవాలి, పూజలు చేయించుకోవాలి. అది పొడిచింది ఏంటో, అది వచ్చింది ఏంటో అవన్నీ పక్కన పెడితే, వీళ్ళు వాటి కోసం అయ్యే ఖర్చు గురించి చూస్తే ఇంత భారంగా ఉంటుందంటే వాళ్ళకి. ఇట్లా పానిక్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సార్. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అయినా అట్లీస్ట్ ఇప్పటికైనా రిలీజ్ అవుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో శుభమస్తమ్మా.